ఈ రోజు మనం 2020లో రిలీజ్ అయిన ఓవర్ సైజ్ లవ్ సినిమా గురించి చూద్దాం. ఇది ఒక రొమాంటిక్ కామెడీ కథ. స్టార్టింగ్లో లావుగా ఉన్న మన హీరోయిన్ను చూపిస్తారు. తను ఒక ఫోటోగ్రాఫర్. అక్కడికి వచ్చే మోడల్స్ను ఆమె ఫోటో షూట్ చేస్తుంది. అక్కడికి వచ్చే వాళ్ళంతా సన్నగా అందంగా ఉంటారు. వాళ్ళను చూసి తను కూడా సన్నగా కావాలనుకుంటుంది. ఆమెకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. అతడు ఫేమస్ మ్యూజిక్ ప్రొడ్యూసర్. అతడు చిన్నప్పటి నుంచే ఆమెకు ఫ్రెండ్. అతడు వారం ఆమెకు నచ్చిన స్నాక్స్ తీసుకొచ్చిస్తాడు. ఆమెకు ఒక సెలబ్రిటీ క్రష్ ఉన్నాడు. అతడు నటించిన సిరీస్ చూసి అతన్ని లవ్ చేయడం ప్రారంభించింది. కానీ ఒకే ఒక బాధ ఏంటంటే, అతనికి సన్నగా ఉన్న అమ్మాయిలంటే ఇష్టం. తనకు లవర్గా ఉండే అమ్మాయి స్లిమ్గా ఉండాలని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. 45 కిలోలలోపే ఉండాలట. అది చదివి ఈమె ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఈమె బొద్దుగా 85 కిలోలు ఉంటుంది. అంత భారాన్ని ఎలా దించుకోవాలని అనుకుంటుంది. ఈ టైంలో ఆమె రూమ్మేట్, తను అసిస్టెంట్ కూడా. ఈరోజు మీకు ఒక మీటింగ్ ఉంది గుర్తుందా అని అడుగుతుంది. అయ్యయ్యో మర్చిపోయానే అని ఆమె లేస్తుంది. కట్ చేస్తే ఫ్లాష్ బ్యాక్ ప్లే అవుతుంది. గతంలో హీరోయిన్ చాలా సన్నగా ఉంటుంది. కానీ ఆమె ఫ్రెండ్ లావుగా ఉంటాడు. అతన్ని అంతా పందిపిల్ల అని పిలిచేవారు. అతన్ని హీరోయినే కాపాడేది. లంచ్ టైం అయ్యిందంటే మిగతా పిల్లలు తినగా మిగిలిందంతా అతనికి ఇచ్చి నువ్వు తిని తీరాల్సిందే అని కంపల్ చేసేవారు. అప్పుడు మన హీరోయినే అతన్ని కాపాడుతుంది. అంతా తింటేనే కదా నిన్ను వదులుతారు, అయితే తే నేను కొంచెం తింటానని తీసుకుంటుంది. ఇలాగే కొన్ని రోజులు జరిగిన తర్వాత ఆ పిల్లాడు తక్కువ తిని సన్నగా అవుతాడు. బాగా తిని హీరోయిన్ లావుగా అవుతుంది. ఆ ఫ్రెండ్ పియానో వాయించడం హీరోయిన్కు చాలా ఇష్టం. అతని మ్యూజిక్ని అభినందించి ఎంకరేజ్ చేసింది కూడా హీరోయినే. కట్ చేస్తే హీరోయిన్ను ఆ ఫ్రెండ్ గ్రౌండ్కు తీసుకెళ్లి ఎక్సైజ్ చేయిస్తాడు. చిన్నప్పుడు నా వెయిట్ తగ్గించడానికి హెల్ప్ చేశావు కదా, ఇప్పుడు నీ వెయిట్ తగ్గించడానికి నేను హెల్ప్ చేస్తానని ఎక్సైజ్ చేయిస్తున్నాడు. కొంచెం దూరం పరిగెత్తిన తర్వాత హీరోయిన్ టయర్డ్ అయి కింద పడుకుంటుంది. నాకు ఆకలవుతోంది, తినడానికి ఏమైనా ఇవ్వమని అడుగుతుంది. అతడు ఇచ్చింది సరిపోలేదని రాత్రంతా అతన్ని తీసుకుని బయటకు వెళ్ళి రోడ్లపై అమ్మే పదార్థాలను ఓ పట్టుపడుతుంది. బాగా తిని ఆ తర్వాత షాపింగ్కు వెళుతుంది. అక్కడ ఒక తెల్ల షర్టు ఆమెకు బాగా నచ్చుతుంది. కానీ ట్రయల్ చేస్తే అది ఆమెకు చాలా టైట్గా ఉంది. దాన్ని విప్పే క్రమంలో అది చిరిగిపోతుంది. చిరిగిపోయిందని ఆ షాపు వాళ్ళు అది ఆమెకే అమ్ముతారు. ఆ తర్వాత లిఫ్ట్లో తను బయటకు వస్తుంటే ఓవర్లోడ్ అని చూపెడుతోంది. అందరి ముందు హీరోయిన్ అవమానంగా ఫీల్ అవుతుంది. ఆ రోజు తనకు పుట్టినరోజు. నీకు ఏదైనా కోరిక ఉందా అని ఫ్రెండ్ అడుగుతాడు. తను ఒక అందమైన అబ్బాయిని ప్రేమించాలని అరిచి చెబుతుంది. సరే పోదాంరా అని అతడు ఆమెను ఇంట్లో వదిలిపెడతానని చెబుతాడు. వెళ్లే క్రమంలో హీరోయిన్ ఒక దెబ్బ తగిలిన కుందేలును చూస్తుంది. దానిపై జాలిపడి ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఇంటికి తీసుకెళ్తుంది. దాని కళ్ళలోకి చూస్తే మెరుపు వస్తుంటుంది. అది నార్మల్ కుందేలులా లేదు. మరుసటి రోజు బయట భారీ వర్షం. కొందరు ఆమె ఇంటికి వచ్చి మీ ఇంట్లో కొన్ని ఫోటోలు తీసుకోవాలని చెబుతారు. ఫోటోలు తీసేది ఇవ్వమంటే హీరోయిన్ సెలబ్రిటీ క్రష్వి. అతన్ని ఆశగా చూస్తూ ఆమె ఫోటోలు తీస్తుంది. అప్పుడు అతడు హీరోయిన్ని చూసి నీ కళ్ళు చాలా అందంగా ఉన్నాయని చెబుతాడు. ఆ మాటలకు హీరోయిన్ సంబరపడిపోతుంది. ఈ అమ్మాయి వెయిట్ లాస్ అయితే అందంగా ఉంటుంది కదా అని తన మేనేజర్తో అతడు చెబుతుంటాడు. అది విన్న హీరోయిన్ నేరుగా తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి నేను సన్నగా కావాలని చెబుతుంది. అతడు ఆమెకు డైట్ నుంచి ఎక్సర్సైజ్ చేయడానికి కావాల్సిన అన్ని మిషన్లు కొనిస్తాడు. అతడు ఎలా వెయిట్ లాస్ అయ్యాడో ఆమెకు కూడా అన్ని టిప్స్ చెప్తాడు. తను ఒక వారం కష్టపడితే కేవలం 1 కిలో మాత్రమే తగ్గింది. ఇదంతా మన వల్ల కాదని మళ్ళీ భోజనాన్ని ఓ పట్టుపడుతుంది. తను స్పీడ్గా వెళ్ళి సోఫాలో కూర్చుంటే సోఫానే విరిగిపోతుంది. మనం ఓవర్ వెయిట్గానే ఉన్నామని మళ్ళీ అనుకుంటుంది. తను సాయం చేసిన కుందేలు అక్కడికి వచ్చింది. వెనకే రమ్మంటూ గైడ్ చేస్తూ ఎక్కడికో తీసుకెళ్తుంది. అలా తను వెళ్లే క్రమంలో ఒక ఫ్లోర్ నుంచి కింద పడిపోతుంది. యాంటీ గ్రావిటీ ద్వారా అందులోకి వెళ్ళగా ఆ రూమ్ అంతా తలకిందులుగా ఉంటుంది. అక్కడ ఒక మాయావి తాత ఉంటాడు. విదే నిన్ను ఇక్కడికి పిలుచుకు వచ్చింది, నీకేం కావాలని అడుగుతాడు. ఆమె కాపాడిన కుందేలే ఈ మాయావి తాత. నేను రావుగా సింగిల్గానే చావడానికి సిద్ధంగా లేనని ఆమె అరుస్తుంది. అది విని ఒక టానిక్ డబ్బా ఆమెకి ఇస్తాడు. ఇది తాగితే నీ ఆశ తీరుతుందని చెప్తాడు. తన ఆశ ఏంటి, సన్నగా కావాలి, కమిట్ అవ్వాలి. అది తాగితే అవుతుంది, కానీ దానికి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయని అతడు చెప్తాడు. కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయని చెప్తాడు. ఆమె రాత్రి ఆ టానిక్ తాగి పడుకుంటుంది.
తెల్లారి లేచి చూస్తే తనలో ఏదో మార్పు ఉన్నట్లు గమనిస్తుంది. పనులు చేస్తున్న క్రమంలో అద్దం ముందు వచ్చి నిలబడి తనను తానే చూసి ఆశ్చర్యపోతుంది. అప్పుడే నిన్న జరిగింది తనకు జ్ఞాపకం వస్తుంది. తాతయ్య ఇచ్చిన టానిక్ పనిచేస్తుందని అనుకుంటుంది. అదే టైంలో అసిస్టెంట్ కాల్ చేస్తుంది. ఈరోజు నాకు ఒంట్లో బాగోలేదు, మీరు సెలబ్రిటీ ఫోటోలు తీశారు కదా, అవి మీరే తీసుకెళ్ళి అతని ఇంట్లో ఇచ్చిరండి అని చెబుతుంది. తను ఇంతకుముందు అనవసరంగా కొనిపెట్టిన వైట్ డ్రెస్ ఇప్పుడు తనకు సరిపోయింది. దాన్ని వేసుకుని హీరో ఫోటోలు తీసుకుని బయలుదేరుతుంది. ఆ వీధిలో ఉన్నవారంతా ఈమె ఎవరని అనుకుంటుంటారు. వెళ్లే దారిలో ఆమెను చూసి అంతా సైట్ కొడుతుంటారు. అప్పుడు ఫ్రెండ్ ఫోన్ చేస్తుంటాడు. అతనితో నిజం చెప్పడానికి తను సందిగ్ధంలో పడుతుంది. అందువల్ల ఫోన్ తీయడం లేదు. తన హోటల్కి వెళ్ళి చూస్తే హీరో స్విమ్మింగ్ చేస్తుంటాడు. హీరోయిన్ నేరుగా వెళ్ళి మేనేజర్కు ఫోటోలు ఇస్తుంది. ఇంతకీ నువ్వెవరు, ఆ రోజు ఫోటోలు తీసేటప్పుడు లేవేంటి అని హీరో అడుగుతాడు. నేను ఆ ఫోటో స్టూడియోలో కొత్తగా జాయిన్ అయ్యానని చెబుతుంది. ఆమెను హీరో క్షుణ్ణంగా చూసి నిన్నెక్కడో చూసినట్లు ఉందే అని అడుగుతాడు. అప్పుడే సడన్గా ఆమె ముందు వెనక ఉబ్బడం ప్రారంభమవుతుంది. వెంటనే అక్కడి నుంచి వేగంగా పరిగెత్తి వెళ్ళిపోతుంది. మళ్ళీ తన శరీరం రావుగా కావడం చూసి బాధపడుతుంది. ఆ రోజు మధ్యాహ్నం మళ్ళీ ఆ టానిక్ తాగుతుంది. నిద్రపోయి తెల్లారి చూస్తే మళ్ళీ సన్నగా అవుతుంది. మళ్ళీ ఆ ఫ్రెండ్ కాల్ చేసి చూస్తాడు. కానీ ఆమె ఫోన్ తీయలేదని అతడు ఇంటికే వస్తాడు. అతడు రాగానే ముసుకేసుకుని నిలబడుతుంది. తను స్టూడియోలో కొత్తగా చేరిన స్టూడెంట్ లాగా నటిస్తుంది. కానీ అతడు ఫ్రెండ్ కదా, వెంటనే తనను గుర్తుపడతాడు. నీకు ఒంట్లో బాగాలేదా, సడన్గా ఇలా వెయిట్ లాస్ అయ్యావంటే అని పరిశీలిస్తాడు. అప్పుడే హీరోయిన్ తన మొత్తం కథ చెప్పి ఆ టానిక్ చూపిస్తుంది. అది అతడు నమ్మలేదు. అలాగైతే కొంచెంసేపు ఇక్కడే ఉండు, నీకే తెలుస్తుంది అని చెబుతుంది. కొంచెంసేపు అయిన తర్వాత మళ్ళీ తను లావుగా అవుతుంది. అప్పుడు టైం నోట్ చేస్తే తెలిసిన విషయం ఏంటంటే ఈ టానిక్ తాగిన 10 గంటలు సన్నగా ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ లావుగా తయారవుతుంది. ఇదంతా మంచిది కాదని ఆ ఫ్రెండ్ చెప్తాడు. కానీ హీరోయిన్ అతని మాట వినదు. సెలబ్రిటీ క్రష్ను సొంతం చేసుకోవాలంటే ఇలాగే ఉండాలని అనుకుంటుంది. హీరోయిన్ను ఆమె ఫ్రెండ్ ఒక మేకప్ ఆర్టిస్ట్ దగ్గరికి తీసుకెళ్తాడు. అతడు ఆమెకి అన్ని రకాల డ్రెస్సులు వేసి అందంగా తయారు చేస్తాడు. చివరకు ఆమెను ఒక అందాల దేవతగా తయారు చేస్తాడు. ఆమెను చూసినప్పుడు ప్రతి ఒక్క అబ్బాయి ఎగ్జైట్మెంట్ అవుతాడు. కానీ ఆమె ఫ్రెండ్కు ఎలాంటి ఎగ్జైట్మెంట్ కలగలేదు. ఆమె లావుగా ఉండడమే అందం అని అతడు అనుకుంటాడు. సహజంగా ఉంటేనే అందం అని అతడు అంటాడు. ఇప్పుడు హీరోయిన్ తన పేరు కూడా మార్చుకుంటుంది. అలైజ్ అని పేరు మార్చుకుంటుంది. హీరోయిన్ ఫ్రెండ్ ఒక ప్రొడక్షన్ మేనేజర్. అతని ఆధ్వర్యంలో ఒక మ్యూజిక్ వీడియో తీయబోతున్నారు. అందులో సెలబ్రిటీ క్రష్ నటిస్తున్నాడు. అందులో నటించడానికి ఒక అమ్మాయికి అవకాశం వస్తుంది. కానీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ కాలేదు. అందువల్ల ఆమెను అందులోంచి తీసేస్తారు. అప్పుడే హీరోయిన్ అక్కడికి వచ్చి నిలబడుతుంది. ఆమె అందంలో సెలబ్రిటీ క్రష్ ముగ్ధుడైపోతాడు. నేను ఈమెతోనే నటిస్తానని చెబుతాడు. దానికి హీరోయిన్ ఫ్రెండ్ ఒప్పుకోడు. కానీ డైరెక్టర్ ఆమెనే నటించేలా చేద్దామని చెప్పడంతో ఏమీ చేయలేకపోతాడు. హీరోయిన్ సెలబ్రిటీ క్రష్తో ఉండడం ఆ ఫ్రెండ్కు లోపల కారిపోతుంటుంది. బాగా కెమిస్ట్రీ కుదురుతున్న సమయంలో కావాలనే కట్ చెప్తాడు. సెలబ్రిటీ క్రష్కు కోపం తెప్పిస్తుంటాడు. సెలబ్రిటీ క్రష్ కోసం స్క్రిప్ట్లో లేని కిస్సింగ్ సీన్ పెడతారు. కానీ ఆ ఫ్రెండ్ వదలలేదు. ఒక గొడుగు పట్టుకుని దాని వెనక వీరిద్దరు నిలబడితే చాలని, ఆడియన్స్ దాన్నే ముద్దు అనుకుంటారని ఆ సీన్ మార్చుతాడు. సెట్లో హీరోయిన్ని చూసి ఆ సెలబ్రిటీ క్రష్ చొంగ కారుస్తుంటాడు. నీ కళ్ళు బాగున్నాయని, నీ ముక్కు బాగుంటుందంటూ ఆమె చుట్టూనే తిరుగుతుంటాడు. అది చూసి ఫ్రెండ్తో పాటు మేనేజర్కు కూడా కోపం వస్తుంది. షూటింగ్ అయిపోయింది. కానీ అతను మాత్రం హీరోయిన్తో క్లోజ్గా ఉండడానికి ట్రై చేస్తుంటాడు. వాళ్ళు థియేటర్, రెస్టారెంట్ అని ఎక్కడికి వెళ్ళినా ఆ ఫ్రెండ్ వారి వెనకే వస్తుంటాడు. ఒక నైట్ ఆ సెలబ్రిటీ క్రష్ హీరోయిన్ని తీసుకుని పబ్కు వెళ్తాడు. ఆల్రెడీ టానిక్ తాగి 10 గంటలు ముగియబోతోంది. ఆమె పార్టీలో కూర్చున్నప్పుడు ఆమె ముఖం రావుగా కావడం ప్రారంభమవుతుంది. ఆమె భయపడిపోయి టాయిలెట్లోకి వెళ్ళి తలదాచుకుంటుంది. అక్కడికి హీరోయిన్ ఫ్రెండ్ ఒక బొమ్మ కాస్ట్యూమ్ వేసుకుని అక్కడికి వస్తాడు. ఆమెకు డ్రెస్ ఇచ్చి ఆమెను ఎవరూ చూడకుండా సేఫ్గా బయటకు తీసుకెళ్తాడు. కానీ టాయిలెట్ బయటే సెలబ్రిటీ నిలబడి ఆమె ఎప్పుడు బయటకు వస్తుందని ఎదురు చూస్తుంటాడు. ఇలాంటి క్రమంలో ఇద్దరు లావుగా ఉన్న అమ్మాయిలు ఫ్రెండ్ దగ్గరికి వచ్చి నవ్వుతూ మాట్లాడుతుంటారు. ఇలాంటి లావుగా ఉన్న అమ్మాయిలతో మీరు ఎలా క్లోజ్గా ఉంటారంటూ సెలబ్రిటీ నవ్వుతుంటాడు. లావుగా ఉండే అమ్మాయిలంటే తనకు అస్సలు నచ్చదని అతడు చెబుతాడు. అది హీరోయిన్ వింటుంది.
తన నిజమైన రూపం తెలిస్తే అతడు ఏం చేస్తాడో అని ఫీల్ అవుతుంది. ఆమె ఇంటి వరకు ఫ్రెండ్ తోడుగా వస్తాడు. నువ్వు లావుగా ఉన్నావని ఫీల్ కాకు, ఎవరో ఏదో అన్నారని మైండ్లో పెట్టుకుని డిప్రెషన్లోకి వెళ్ళొద్దని ఆ ఫ్రెండ్ చెబుతుంటాడు. నువ్వులాగే ఉండు అని చెబుతాడు. అప్పుడే ఒక ఫ్లాష్ బ్యాక్ ప్లే అవుతుంది. 10వ తరగతి చదివేటప్పుడు ఫ్రెండ్ను వారి స్నేహితులు ఒక విషయం అడుగుతారు. నీతో లావుగా ఉండే అమ్మాయి తిరుగుతుంది కదా, ఆమెను నువ్వు లవ్ చేస్తున్నావా అని అడుగుతారు. వారి ముందు అతడు కొంచెం ఓవర్ బిల్డప్ కోసం తనను ఎవరైనా లవ్ చేస్తారా అని అంటాడు. అది హీరోయిన్ చెవిలో పడుతుంది. అది గుర్తుకు వచ్చి నా కష్టాలన్నీ నీకేం తెలుసని హీరోయిన్ అంటుంది. ఆ రోజు నువ్వు కూడా అలాంటి మాటలే మాట్లాడవు కదా అని అనుకుంటుంది. అలాగే భారంగా వెళ్తుంటుంది. అప్పుడు ఫ్రెండ్కు ఒక ఫ్లాష్ బ్యాక్ ప్లే అవుతుంది. అదే 10వ తరగతిలో హీరోయిన్ను ఆమె ఫ్రెండ్స్ ఒక విషయం అడుగుతారు. నీకు నీతో తిరిగే బక్కోడికి లవ్వా అని అడుగుతారు. తను కూడా వారి ముందు సీన్ వేయడానికి అతన్ని చూసి చూసి నాకు బోర్ కొట్టిందని, ఊరికే ఫ్రెండ్ మాత్రమే అని తను చెబుతుంది. అది అతడు అనుకోకుండా వింటాడు. స్కూల్ టైంలో జరిగిన ఒక మిస్అండర్స్టాండింగ్ వల్ల ఇద్దరు ఫ్రెండ్స్గానే మిగిలిపోయారు. ఇప్పటికీ ఒకరిపై ఉన్న ప్రేమను మరొకరు చెప్పడానికి ధైర్యం చాలడం లేదు. చెబితే ఎక్కడ స్నేహం దెబ్బతింటుందో అని చెప్పి ఎవరూ ముందుకు రావడం లేదు. సీన్ కట్ చేస్తే షూటింగ్ క్రూ డిన్నర్కు వెళ్తుంది. ఇలాంటి క్రమంలో సెలబ్రిటీ క్రష్ మేనేజర్ ఈ అలైజ్ ఎవరని వివరాలు రాబడుతుంది. ఎందుకంటే సెలబ్రిటీపై ఆమెకు కూడా క్రష్. అందుకే చాలా కష్టపడి అలైజ్ అనే సన్నని అమ్మాయి ఎవరని విచారణ చేస్తుంది. సరైన సమయం చూసి సెలబ్రిటీకి అన్ని వివరాలు చెప్పాలని ఎదురు చూస్తోంది. ఇదే టైంలో టాయిలెట్లో ఉన్న సెలబ్రిటీ ఎవరితోనో ఫోన్లో మాట్లాడే విషయాలు హీరోయిన్ ఫ్రెండ్ వింటాడు. ఆల్రెడీ ఆ సెలబ్రిటీకి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉందని అతనికి తెలియవచ్చింది. అంటే ఇన్నాళ్ళుగా అతడు అలైజ్ను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని అర్థమైంది. దాని గురించి అతడు అడిగే క్రమంలో ఇద్దరికి ఫైటింగ్ జరుగుతుంది. వీరిద్దరు కొట్టుకుంటుంటే షూటింగ్ క్రూ వారిని ఆపుతారు. అప్పుడు హీరోయిన్ ఫ్రెండును బయటకు తీసుకొస్తుంది. ఇదిగో చూడు, ఆ సెలబ్రిటీ నిన్ను మోసం చేయాలని చూస్తున్నాడు, అతనితో వెళ్ళొద్దని చెబుతాడు. ఎప్పుడూ లేనిది కొత్తగా ఏంటి నాపై నీకు అంత జాగ్రత్త, పోరా అని అంటుంది. ఏంటి కొత్తగా జాగ్రత్త? చిన్నప్పటి నుంచి అతడు ఆమెను జాగ్రత్తగానే చూసుకుంటున్నాడు. కానీ హీరోయిన్ అదంతా మర్చిపోతుంది. ఎందుకంటే టానిక్ తాగితే సైడ్ ఎఫెక్ట్ వస్తుందని చెప్పాడు కదా, అదే ఈ మెమొరీ లాస్. అతనితో తను ఎలా ఫ్రెండ్ అయింది, వారి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ను ఆమె కొంచెం కొంచెంగా మర్చిపోతుంటుంది. అతడు ఎంత చెప్పినా వినిపించుకోకుండా సెలబ్రిటీతో డేటింగ్కు వెళ్తుంది. సెలబ్రిటీని చూసి ఆమె ఒక విషయం అడుగుతుంది. ఒకవేళ నేను లావుగా అయితే ఏం చేస్తావని అడగ్గా, నాకు సన్నగా ఉండే అమ్మాయిలే ఇష్టమని అతడు చెప్తాడు. అది విని ఆమె ఏమనుకుంటుందంటే, కొన్ని రోజుల్లోనే టానిక్ అయిపోతుంది, తాగడానికి ఇంకా మందు కావాలని చెప్పి తను ఆ బంగ్లాకు వెళ్తుంది. తను పర్మనెంట్గా సన్నగా కావాలని ఆ తాతను అడుగుతుంది. అతడు ఒక డబ్బా ఇచ్చాడు. ఈ మందుకు కూడా ఒక సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. తను ఆ ఫ్రెండ్తో ఉండే స్నేహాన్ని పూర్తిగా మర్చిపోతుందంట. అదే ఈ మందు సైడ్ ఎఫెక్ట్ అని చెప్తాడు. ఆమె కూడా తను సన్నగా కావడమే ముఖ్యమని చెప్పి తీసుకుంటుంది. ఆ మందు తాగి పర్మనెంట్గా సన్నగా అవుతుంది. సెలబ్రిటీ క్రష్ను వెతుక్కుంటూ వెళ్తుంది. ఎవరి కోసమైతే తను పర్మనెంట్గా సన్నగా అవుతుందో అతడే ఇప్పుడు ఆమెను చూసి పక్కకు వెళ్తుంటాడు. వారు నటించిన వీడియో కొంచెం సేపట్లో రిలీజ్ కానుండగా దానికి సంబంధించి ప్రమోషన్ జరుగుతుంటుంది. అప్పుడు రిపోర్టర్స్ కొన్ని ప్రశ్నలు వేస్తారు. అప్పుడు తన నిజమైన ప్రియురాలు గురించి సెలబ్రిటీ మీడియాకు చెబుతాడు. హీరోయిన్ ప్లాస్టిక్ సర్జరీ చేసుకునే సన్నగా అయిందని ఇంతకుముందే ఆ సెలబ్రిటీ మేనేజర్ ఆ వార్తను వైరల్ అయ్యేలా చేస్తుంది. అప్పటి నుంచి హీరోయిన్ ట్రెండింగ్లోకి వస్తుంది. లావుగా ఉన్నవారు ప్లాస్టిక్ సర్జరీ చేసుకుని ఇంత అందంగా తయారవుతారా అని అంతా మాట్లాడుకునేవారు. ఈ విషయం బయటకు వచ్చిన తర్వాతే హీరోయిన్ను సెలబ్రిటీ పట్టించుకోవడం లేదు. ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న అమ్మాయితో తిరిగితే తన మార్కెట్ పోతుందని ఆమెను అవాయిడ్ చేస్తాడు. మీరు ఎలా లావు తగ్గించుకున్నారో నిజం చెప్పండని హీరోయిన్ను మీడియా ప్రశ్నిస్తుంటుంది. అదే టైంలో సెలబ్రిటీ అభిమానులు మా హీరోయిన్ మోసం చేస్తావా అని హీరోయిన్పై దాడి చేస్తుంటారు. కృత్రిమమైన అందంతో హీరోను వశం చేసుకోవాలని ప్రయత్నిస్తావా అని నీళ్లు మీద పోస్తారు. అదే టైంలో ఆమె ఫ్రెండ్ ఆమెను కాపాడి తీసుకెళ్తాడు. వాళ్ళు మాట్లాడుకుంటూ వెళ్తుంటే ఒక ట్విస్ట్ ఎదురవుతుంది. చివరిసారి హీరోయిన్ తాగిన మందు సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే హీరోయిన్కు కాదు, హీరోయిన్ ఫ్రెండ్కు మెమరీ లాస్ వస్తుంది. అతడు వారి స్నేహం గురించి అంతా మర్చిపోతాడట.
హీరోయిన్ మాట్లాడినప్పుడు తను తన ఫ్రెండ్ను కోల్పోతున్నట్లు తెలియవచ్చింది. వెంటనే తన దగ్గరున్న పాత ఫోటోలు చూపించి మనం స్నేహితులం అని చెబుతుంది. కానీ వారి ఫోటోల్లో ఆమె ముఖం బ్లర్ అవుతుంది. ఒకవైపు ప్రేమ పోయింది, ఇప్పుడు ఫ్రెండ్షిప్ కూడా పోతుందని హీరోయిన్ బాధపడుతుంది. తన ఫ్రెండ్ను కోల్పోవడం తన వల్ల కాదని ఆమె ఏడుస్తుంది. చిన్నప్పుడు తనకు ఒక ఫ్రెండ్ ఉందని, తను చెప్పకుండా పారిపోయిందని మైండ్లో అతనికి సెట్ అయింది. అదే విషయం ఆమెకు చెబుతాడు. తనని చూసి చాలా సంవత్సరాలైందని చెబుతాడు. ఈ సంఘటనను తలుచుకుని ఆమె కుమిలిపోతుంది. ఒకసారి సెలబ్రిటీ ఆమెను చూడ్డానికి వస్తాడు. ఆమె ద్వారా ఆ ప్రొడ్యూసర్తో తనకు ఒక పని చేయించుకోవాలని వస్తాడు. అది విని అతడిపై హీరోయిన్కు అసహ్యం కలుగుతుంది. ఆమె మనసు ఇప్పుడు స్నేహం కోరుకుంటోంది. అప్పుడు తన చిన్ననాటి ఫ్రెండ్ ఎవరని అతడు గుర్తు తెచ్చుకుంటుంటాడు. కానీ అతనికి గుర్తు రావడం లేదు. ఆమెను తలుచుకుంటూ అతడు ఒక పాట రాస్తాడు. అది రిలీజ్ అయిన తర్వాత అది విని హీరోయిన్ కళ్ళ నుంచి కన్నీరు ఆగలేదు. మళ్ళీ మాయావి తాత దగ్గరికి వెళ్ళింది. ఇదే తన చివరి ఆశ. నన్ను పాత అమ్మాయిగానే మార్చమని అడుగుతుంది. నాకు ప్రేమ గీమ వద్దు, తన స్నేహితుని మాత్రం ఇవ్వు అని అడుగుతుంది. అతనికి అన్ని గుర్తు వచ్చేలా చేయండి, నాకు అదే చాలు అని అడుగుతుంది. ఆ తాత ఆమెను చూసి, నేను నీకు ఇచ్చే చివరి అవకాశం ఇదే, మళ్ళీ నా దగ్గరికి రావద్దని చెప్తాడు. అందుకే బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో అని చెప్తాడు. ఆమె మరో మాట మాట్లాడకుండా తనను పాత పద్ధతిలోనే ఉంచి స్నేహితునికి అన్ని గుర్తుకు వచ్చేలా చేయమని అడుగుతుంది. అతడు మంత్రం వేయగానే మళ్ళీ లావుగా మారుతుంది. వారు తరచుగా కలుసుకునే చోటుకు వెళ్తుంది. అక్కడే అతడు వెయిట్ చేస్తుంటాడు. తను మళ్ళీ లావుగా కావడం వల్ల అతనికి అన్ని గుర్తుకు వస్తాయి. అతనికి తను గుర్తుందో లేదో అని హీరోయిన్ భయపడుతుంటే అతడు క్యాజువల్గా పేరు చెప్పి ఇటు రావే అని పిలుస్తాడు. అతనికి అన్ని గుర్తుకు వచ్చాయని చెప్పి పరిగెత్తి అతన్ని హత్తుకుంటుంది. అప్పుడే ఇద్దరి మధ్య ఉన్న స్నేహం లవ్గా మారుతుంది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు అవుతుంది. కట్ చేస్తే తిని తిని ఫ్రెండ్ లావుగా అవుతాడు. హీరోయిన్ బాగా ఎక్సైట్ చేసి సన్నగా అవుతుంది. ఇద్దరు లవ్ చేసుకుంటుంటారు. ఆ ప్రేమ పెళ్లి వరకు పోతుంది. ఆ తర్వాత శుభం కార్డు పడుతుంది. మరో సినిమాతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.